రెండోవాడు ఏబిఎన్ రాధాకృష్ణ సైకిల్ మీద పేపర్ బాయ్గా వచ్చాడు హైదరాబాద్ ఒక సైకిల్ వేసుకుని వచ్చాడు ఊళ్ళో నుంచి ఆ సైకిల్ మీద పేపర్లు పెట్టి ఆంధ్రజ్యోతి పేపర్లు ఇంటింటికి వేసేటువంటి వ్యక్తి రాధాకృష్ణ ఈ సైకిల్ పేద వచ్చినటువంటి దొంగ ఆంధ్రజ్యోతి పేపర్కి యజమాని అయ్యాడు రెండో మూడోవాడు బిఆర్ నాయుడు బిహెచ్ఎల్లోనే అక్కడ ఉద్యోగం చేస్తున్నవాడు తర్వాత ఈ ప్రపంచంలో ఎవడో కనిపెట్టలేనటువంటి ఒక మందు కనిపెట్టాడంట ఏంటో తెలుసా అది బట్టదాలకి నూనె రాస్తే బొచ్చు వస్తుందని చెప్పి అమ్మాడు 500 కోట్ల రూపాయలు సంపాదించాడు బట్టదాలకు నూనె రాసుకోండి బొచ్చు వస్తుందని చెప్పి ఈ బొచ్చు మీద సంపాదించినటువంటి బిఆర్ నాయుడు TV5 ఇక వీళ్ళందరికీ కావలసినటువంటి వ్యక్తి వాళ్ళ జేబులో ఉన్నటువంటి వ్యక్తి ఎవడైతే మర్తమంతంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రాన్ని దోచుకోవచ్చు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదని లూటీ చేయొచ్చు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ఫిలిం సిటీ కట్టొచ్చు 1200 ఎకరాలతో ఈ రాష్ట్రాన్ని దొంగలించవచ్చు 1000 కోట్లు సంపాదించవచ్చు అని చెప్పి ఒక దొంగల ముఠాగా ఏర్పడి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన చేసేటువంటి ప్రభుత్వం మీద పొద్దున్న లేచిన కానీ రాత్రి పడుకునే వరకు దుష్ప్రచారం ఒక మంచి కార్యక్రమం చేసినా కూడా దానికి కోడిగుడ్లు ఎక్కల పీకుతారు ఈ నలుగురు ఈరోజు మీరందరూ కూడా ఒకటి ఆలోచించుకోండి ఇందాక మా పేరు నాని గారు చెప్తా వీళ్ళ నలుగురికి జగన్మోహన్ రెడ్డి గారు భయపడతాడా అని అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నలుగురికి ఆయన భయపడతాం ఎందుకు ఆయన చెప్తున్నారు 2-3 మీటింగ్లు ఉన్న ఏక మొక్క కూడా పేకలేరని చెప్పి నలుగురు పేర్లు చెప్పి ఆయన అవసరం లేదు ఈ 420 గాళ్ళకే నేను కూడా భయపడను భయం ఎవడాలంటే భయమా ఈ రాష్ట్రంలో బ్రోకర్ గాళ్ళు అంటే భయం ఉంటుందా నా గడ్డంలో ఉన్నటువంటి ఇంటికి కూడా పేకలేరు వాళ్ళు భయం కాదు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డు తొలగించుకోవాలి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయాల నుంచి సమూలంగా తీసేయాలి జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఒక వ్యక్తి లేకపోతే వీళ్ళు ఆడింది ఆట పాడింది పాట చంద్రబాబును పెట్టుకుని అడ్డగోలుగా ఈ రాష్ట్రాన్ని దోచుకోవచ్చు అడ్డగోలుగా పైరువీలు చేసుకోవచ్చు ఈ జగన్మోహన్ రెడ్డిని దించాలంటే ఎలా దించాలో వాళ్ళకి అర్థం కావట్లా ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి వాగ్దానాన్ని 95% వాగ్దానాలని నెరవేర్చినటువంటి పార్టీని నెరవేర్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విద్యారంగంలో అమ్మఒడి అని చెప్పి 20,000 కోట్ల రూపాయలు ఈ 3 సంవత్సరాల్లో తల్లుల అకౌంట్లకు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అని చెప్పి 3 విడతలుగా దాదాపు 20,000 కోట్ల రూపాయలు పెట్టి 45,000 ప్రైవేటు స్కూల్స్ని ఆధునీకరణ చేయించి స్కూల్ బోర్డులు కానించి పిల్లలు కూర్చునేటువంటి బల్లలో కుర్చీలు కానించి వాళ్ళు వాడేటువంటి టాయిలెట్స్ కానించి స్కూల్ గ్రౌండ్స్ కానించి అన్నిటినీ కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు కట్టుకునేటువంటి బట్టలు కానించి వాళ్ళు చదువుకున్నటువంటి పుస్తకాలు కానించి వాళ్ళు నేర్చుకున్నటువంటి ఇంగ్లీష్ విద్య కానించి వాళ్ళకి ఏ రకమైనటువంటి ల్యాప్టాప్లు ఇవ్వాలి వాళ్ళకి ఏ రకమైనటువంటి ఫుడ్ పెట్టాలి ఇవన్నీ కూడా ఒక సొంత తండ్రిలాగా తన పిల్లలకి ఏ రకంగా చూస్తాడో ఆ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద పిల్లల కోసం ఒక తండ్రి స్థానంలో నిలబడి 60,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఓటు లేనటువంటి పిల్లలకి పిల్లల కోసం పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల్లో 3-4 వేల కోట్ల రూపాయలు కూడా ఈ విద్యారంగానికి ఖర్చు పెట్టలా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాడా విద్యారంగానికి నాడు నేడు కింద 1000 కోట్లు ఖర్చు పెడతాను ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తాను ఈ పిల్లలకి ఫుడ్ మారుస్తాను బట్టలు ఇస్తాను పుస్తకాలు ఇస్తాను
అయిపాటిస్తాను ఎన్ని ఏ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పలా ఏ సభలోనూ చెప్పలా పాదయాత్రలో ఏ ఎన్నికల వాగ్దానాలను చేయలా అయినా కూడా ముఖ్యమంత్రి అయినాక ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని చూసి మీ పిల్లల్ని బాగా చదివిస్తే ఉన్నతమైనటువంటి చదువులు చదువుకుంటే రేపు భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తు ఇక్కడ కాకపోతే ఈ దేశంలో కాకపోతే ఏ దేశానికైనా వెళ్ళి వాళ్ళు ఆర్థికంగా మీ కుటుంబాలకు అండగా ఉంటారు మనం నేర్పగలిగినది భవిష్యత్తు పిల్లలకు ఇవ్వగలిగినది విద్యనని చెప్పి ఒక తండ్రిగా నమ్మాడు కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 60,000 కోట్ల రూపాయలు ఓట్లు లేనటువంటి పిల్లల కోసం అడగనటువంటి పిల్లల కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదాయాన్ని ఖర్చు పెడుతున్నటువంటి తండ్రి స్థానంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉండకూడదని చెప్తారు దేనికంటే ఇంగ్లీష్ మీడియం అంట తెలుగు చేడకూడదు అని పెట్టాడంట ఆయన తెలుగు ఎందుకు చెడిపోతున్నారంటే ఆయన అడిగాడు ఇంతవరకు ఒక్కడు కూడా సమాధానం చెప్పలా రామోజీరావు కానీ రాధాకృష్ణ కానీ బీఆర్ నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఈ రాష్ట్ర ఉప ప్రధాని వెంకయ్య నాయుడు కానీ మీ పిల్లల్ని ఏ స్కూల్లో చదివించారు మీ మనవల్ని మనవరాల్ని ఏ స్కూల్లో చదివిస్తున్నారు ఒక్కడు కూడా సమాధానం చెప్పలా మొత్తం ఇంగ్లీష్ మీడియంలో చదివించారు ఈ రాష్ట్రంలో తెలుగుని కాపాడుతున్నటువంటి బాధ్యత రెక్కార్తే కానీ డొక్కాడినటువంటి నిరుపేద పిల్లలకుందా దేశ దేశాలు ఇరిగి తిరిగి ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుని కోటాను కోట్లు సంపాదించుకునేటువంటి అవకాశం ఉన్నత విద్యలు చదివించుకునే డబ్బు ఉన్నటువంటి మాబోటి పిల్లల దగ్గర ఉందా ఈరోజు ఒక ఇంగ్లీష్ మీడియం తీసుకురావడానికి కోర్టులకు వెళ్ళి ఒకటి కాదు ఎన్ని రకాలకు ఇబ్బంది పెట్టారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 31 లక్షల మంది మహిళలకి ఇళ్ల పట్టాలు ఇచ్చి వాళ్ళకి ఇళ్ళు నిర్మాణం చేసి వాళ్ళని ఒక ఇంటి వాళ్ళని చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నాడు అదేవిధంగా పెన్షన్ల గురించి చంద్రబాబు నాయుడు అంటే 2,000 చేశాడు దొంగ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక దసరా పండుగ వచ్చేదాకా అక్టోబర్ దాకా మొదట 5 నెలలు ఈ ముష్టి 200 ఇచ్చాడు 200 రూపాయలు ఇచ్చాడు 5 నెలలు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెడితే 2,000 రూపాయలు ఇస్తాను 5 సంవత్సరాలు 2017లో మరి ఆయన ఎన్నికలు ఇంకా 5 నెలలు ఉందనగా 2,000 రూపాయలు చేశాడు మధ్యలో 1,000 రూపాయలు ఇచ్చాడు అంటే మనిషికి యావరేజ్న పెన్షన్ తీసుకున్నటువంటి మనిషికి 1,000 రూపాయలు ఇచ్చాడు 60 నెలల్లో 60,000 రూపాయలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి ఈరోజు 2,500 రూపాయలు ఇస్తున్నాడు 2,250 రూపాయలు కొంతకాలం ఇచ్చారు మొదట్లో 2,000 మరి రేపు జనవరి 1వ తారీఖు నుంచి 2,750 ఆ తర్వాత 3,000 ఇస్తే యావరేజ్న 2,500 రూపాయలు ఇస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర సంపద ఎంత ఖర్చు పెడుతున్నాడు ఒక పెన్షన్లకి 37 లక్షల మందికి చంద్రబాబు నాయుడు నెలకి 370 కోట్ల రూపాయలు చొప్పున 20,000 కోట్ల రూపాయలు పెన్షన్లకి ఈ రాష్ట్రంలో ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు 62 లక్షల మంది నిరుపేదలకి పెన్షన్ల రూపాయలను 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు 100 కోట్ల రూపాయలు పెన్షన్లు ఖర్చు పెడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు ఎక్కడ కాబట్టి ఇవన్నీ కూడా ఈ పచ్చ మీడియా నడిపేటువంటి పనికి మాలినటువంటి ఏబిఎన్ రాధాకృష్ణకి కానీ బీఆర్ నాయుడికి కానీ TV5 నాయుడికి కానీ రామోజీరావు కానీ తెలియదు తెలుసు అయినా కూడా ప్రజల నుంచే జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేయాలి ఈరోజు పొద్దున్నే 7 గంటలకి 3 ఛానల్స్ బిగిన్ చేస్తారు సూటు బూటు వేసుకుని యాంకర్లు కూర్చుంటారు పనికి మాలినటువంటి 4 విధవులను తీసుకొచ్చి వాళ్ళు మేధావులని చెప్పి తీసుకొచ్చి కూర్చోబెడతారు ఇక డిబేటు నిన్న ఈరోజు అయితే మొత్తం విజయమ్మ గారి మీద డిబేటు కేంద్రం మీద లేదు ఏదోటి కోడిగుడ్డు కేకలు పేకాలి జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేశాడు చంద్రబాబు నాయుడు వస్తే కనుక ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా పరిపాలిస్తాడని చెబుతారు సిగ్గు శరం లేనటువంటి వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు మతి స్థిమితం తప్పి
పిచ్చి పిచ్చిగా తిరుగుతో నిన్న ఎక్కడ చిత్తూరు జిల్లాకు పోయి అంటాడు నాతో పిచ్చి కథలు ఆడొద్దు అని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుతో పిచ్చి కథలు ఆడుతున్నాడు, పిచ్చి ఆటలు ఆడొద్దు అని చెబుతున్నాడు. ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు భగభగం అయిండేటువంటి సూర్యుడు అంటాడు. ఆ సూర్యుడికి కాంతినివ్వటమే తెలుసు, ఆ సూర్యుడికి వేడినివ్వటమే తెలుసు. అయినా కూడా సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు వస్తాయి, అది తాత్కాలికం. వీళ్ళేదో గ్రహణం పట్టింది సూర్యుడికంటే, సూర్యుడికి కాదు గ్రహణం పట్టేది, సూర్యుడికి భూమికి ఉన్నటువంటి మధ్యలో ఇంకో గ్రహణం, శనిగ్రహం లాంటి ఈ రామోజీరావు, రాధాకృష్ణ, బిఆర్ నాయుడు లాంటి ఇటువంటి లుచ్చాగాళ్ళు 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో పొరలాగా వస్తారు, కానీ భగభగం అండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆపలేరు. ఈ రాష్ట్రంలో పేద ప్రజలు పిల్లల్ని చదివించుకోవాలన్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు ఈ ఒక ఇంటికి కలం నెరవేర్చుకోవాలన్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద కుటుంబాలు ఆర్థికంగా పైకి రావాలన్నా జగన్మోహన్ రెడ్డి గారిని రక్షించుకోవాల్సినటువంటి అవసరం. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా 10 కాలాల పాటు ఆ స్థానంలో కూర్చోబెట్టాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ లో పార్టీలో పనిచేస్తున్నటువంటి ప్రతి నాయకుల్లోనూ ఉండాలి, ప్రతి కార్యకర్తకి ఉండాలి. ఇటువంటి దుస్తచేస్తాం, ఇటువంటి గజిదంబలు, ఇటువంటి ఫోర్టుండి నా కొడుకులు ఎంతమంది వచ్చినా కూడా వీళ్ళని రేపు 2024లో జరగబోయేటువంటి ఎన్నికల్లో పాతాళంలో గొయ్యి తీసి ఈ 4 ఫోర్ట్వంటీ గాల్ని వీళ్ళతో పాటు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ని, పనికిరానటువంటి ఉత్తుత్యపుత్రుడు ఈ పొప్పునాయుడు లోకేష్ గారిని, ఈ 6 గురిని గొయ్యి తీసి ఈ రాష్ట్రంలో గోధుల పాతిపెడదాకి మీరు మేము కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి పేద ప్రజల కోసం నేను కోరుతున్నా. ఎవడో కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు.